జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. ఇప్పటి వరకు 328 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో 38 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్లోని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. జూరాల వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. గత 14 రోజులుగా ఒకే స్థాయిలో వరద కొనసాగుకుంటూ వస్తుంది. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నిత్యం 3 లక్షల క్యూసెక్ల నీరు వస్తుండటంతో జూరాలకు అదే స్థాయిలో శ్రీశైలం వైపు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యాంని 30 గేట్లు తెరిచి 3 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తుండడం, అదే స్థాయిలో ఈరోజు జూరాలకు 38 గేట్లు తెరిచి 298 నీటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు. అయితే గత 14 రోజులుగా ఎడతెరిపి లేకుండా వస్తున్న వరద చూస్తే గత ఏడాది ఇదే సమయానికి 150 టీఎంసీల నీళ్లు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన వరద కారణంగా 150 టీఎంసీల నీళ్లు జూరాల ప్రాజెక్టు చేరుకోగా అదే స్థాయిలో 140 టీఎంసీల నీటిని శ్రీశైలం వైపు వదిలగా ఈ ఏడాది ముందుగానే ఈ ఏడాది ఈ సమయానికే 326 టీఎంసీల నీళ్లు జూరాలకు రాగా అదే స్థాయిలో 310 టీఎంసీల నీటిని శ్రీశైలం వైపు వదిలారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలైన భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, అదేవిధంగా రామన్పాడు కూడా నీటిని వదులుతూ కుడి ఎడమ కాలువలకు కూడా సాగు తాగునీటిని వదులుతున్నారు అధికారులు. దీంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టుదారులైన 1 లక్ష 10 ఎకరాలు ఉండగా ఆయకట్టుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాస్త ముందుగానే నీళ్లు చేరుతుండటంతో. అదేవిధంగా భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, రామన్పాడు ఆయకట్టుదారులైన 6 లక్షల ఎకరాల వరకు ఆయకట్టుదారులు ఉండడంతో గత ఏడాది కంటే ముందుగానే ఈసారి నీళ్లు రావడంతో వరి నాట్లు వేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత 14 రోజులుగా వరద ఉండడంతో గేట్లు కూడా ఇక్కడ అధికార యంత్రాంగం తెరుచుకోవడం, సందర్శకుల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది. రోజు జూరాల గేట్లు ఒకసారిగా 40 గేట్లు తెరుచుకోవడంతో నిత్యం సందర్శకులు కూడా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఈరోజు 38 గేట్లు తెరిచి 298,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి శ్రీశైలం వైపు వదలడంతో సందర్శకుల తాకిడి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉంది. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా జూరాలను పర్వలు తొక్కుంటూ వస్తున్న కృష్ణమ్మను చూసి తరించిపోతున్నారు చాలామంది. అదేవిధంగా శ్రీశైలం గేట్లు కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవడంతో శ్రీశైలం తాకిడి కూడా ఎక్కువ ఉంది. మొత్తంగా పర్వలు తొక్కుంటూ కృష్ణమ్మ పరుగులెడుతుండడంతో అందరిలో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జూరాల గేట్లు 38 గేట్లు తెరిచి 298,000 క్యూసెక్ని శ్రీశైలం వైపు వదులుతున్నారు. సందర్శకుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. ఇది జూరాల పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీను స్వామితో రవికుమార్, టీవీ5, మహబూబ్ నగర్.